Hi friends, technical Gudachari channel ki swagatham. So friends, ee roju manam cheppukobey topic entante diode testing gurinchi aithe telusukobothunnam. Multimeter tho manam diode ni ye vidhanga check cheyali, bayatiki teesaka ye vidhanga check cheyali, on board lo diode untunduga ye vidhanga check cheyali ane topic gurinchi aithe ee roju manam telusukuntunnam. So diode manaki rendu rakala diodes untayi. Okati solid type diode ante ivi solid type diode. Ee solid type diodes evaithe unnayo ippudu vastunna laptop boards lo gaani, desktop boards lo gaani, server boards lo gaani, led lcd tv motherboards ఎక్కడ కూడా మనకి ఈ సాలిడ్ టైప్ డయోడ్స్ అయితే కనిపించట్లేదు. మనకి ల్యాప్టాప్ బోర్డు, డెస్క్టాప్ బోర్డు, అదే ఏవైతే మదర్ బోర్డులు ఇప్పుడు వస్తున్నాయి వీటన్నింటిలో కూడా మనకి ఎస్ఎండి టైప్ డయోడ్స్ ఉన్నాయి. సో డయోడ్స్ మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, ఒకటి సాలిడ్ టైప్ డయోడ్, రెండు ఎస్ఎండి టైప్ డయోడ్. ఈ సాలిడ్ టైప్ డయోడ్లు ఏంటంటే ఎస్ఎంపిఎస్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎంపిఎస్ బోర్డ్స్ లో, ఇంకా మనకి పాత సిఆర్టీ టీవీలు చూసేలాగుంటే సిఆర్టీ టీవీ మదర్ బోర్డ్స్ లో ఈ సాలిడ్ టైప్ డయోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ సాలిడ్ టైప్ డయోడ్ టెస్ట్ అవని లేదా ఎస్ఎండి టైప్ డయోడ్ టెస్ట్ అవని లేదా 3 lag SMD type diode test అవని, సో ఏ డయోడ్ టెస్టింగ్ అవనే సరి మనకి ఒకే విధంగా ఉంటుంది. డయోడ్ కి ఏదైతే ఇటువైపు ఉందో ఇది మనకి యానోడ్, అలాగే ఈ గీత వైట్ సిల్వర్ కలర్ బ్యాండ్ ఉంది కదా ఇది మనకి క్యాథోడ్. సో డయోడ్ ప్రాపర్టీ ఏంటంటే డయోడ్ యానోడ్ నుంచి కరెంటు ఫ్లో చేస్తుంది అనమాట. యానోడ్ నుంచి అంటే డయోడ్ యానోడ్ కి మనం కరెంట్ ఇస్తే ఈ యానోడ్ నుంచి క్యాథోడ్ కి మనకి కరెంట్ ఫ్లో అవుద్ది. అదే మనకి క్యాథోడ్ నుంచి యానోడ్ కి మనం కరెంట్ ఫ్లో చేస్తే అపోజ్ చేస్తుంది అనమాట. అంటే డయోడ్ అనేది వన్ సైడే కరెంట్ ఫ్లో చేస్తుంది, రెండో సైడ్ మనకి అనదర్ సైడ్ ఏదైతే ఉందో అపోజ్ చేస్తుంది. సో ఏదైతే దీని యొక్క గుణం ఉందో ఈ గుణాన్నే మనం మల్టీమీటర్తో టెస్ట్ చేస్తాం. అది ఎస్ఎండి డయోడ్ అవని, అది సాలిడ్ టైప్ డయోడ్ అవని, ఏ డయోడ్ అవని సరే ఈ విధంగానే చెక్ చేస్తాం. సో మనకి మీరు చెప్పొచ్చు 3 lakh డయోడ్స్ మీరు చూపించారు కదా, ఆ 3 lakh డయోడ్స్ మేము ఎలా చెక్ చేయాలి? అలాగే 3 lakh డయోడ్స్ నేను చూపించాను. 3 lakh డయోడ్స్ అంటే ఇక్కడ చూడండి D9 ఉంది, ఇది 3 lakh డయోడ్. సో ఇది 3 lakh డయోడ్ ఏ డయోడ్ అని తెలుసుకోవాలనుకుంటే దీని మీద ఉండే కోడ్ ఆధారంగా మీరు తెలుసుకోవాలి. సో ఆ కోడ్ ఆధారంగా ఎలా తెలుసుకోవాలి డయోడ్స్ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నా ఛానల్లో ఉన్నాయి. నార్మల్ డయోడ్స్, ఏవైతే సాలిడ్ టైప్ డయోడ్స్ ఉన్నాయో, జెనర్ డయోడ్స్, ఎస్ఎండి టైప్ డయోడ్స్, సో టోటల్ డీటెయిల్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, అవైతే డిస్క్రిప్షన్స్ లో లింక్ ఉంటాయి చూడండి. సో ఏదైతే ఈ 3 lakh డయోడ్స్ ఉందో, ఈ 3 lakh డయోడ్ లో మనకి రెండు యానోడ్లు ఉండొచ్చు, ఒక క్యాథోడ్ ఉండొచ్చు, లేదా రెండు క్యాథోడ్లు ఉండొచ్చు, లేదా ఒక యానోడ్స్ ఉండొచ్చు. సో ఇలా ఈ 3 lakh డయోడ్స్ ఏవైతే దీని స్ట్రక్చర్లు ఉంటాయో, ఈ స్ట్రక్చర్ల అన్నింటి గురించి కూడా డయోడ్ రియల్ షేప్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో అయితే మీకు ఫుల్ డీటెయిల్ గా అయితే నేను చెప్పడం జరిగింది. సో ఈ టైప్ డయోడ్ ని మీరు టెస్ట్ చేయాలన్నా సరే ఆ వీడియోలో ఒకసారి చూడండి, దాని టెస్ట్ దాని డీటెయిల్స్ అన్ని కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. 3 lakh డయోడ్స్ ఏవేవి ఎలా ఉంటాయి అని, అయితే ఆ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా రెండే రెండు టెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈ 3 lakh డయోడ్స్ కూడా ఒక యానోడ్ ఉండొచ్చు, రెండు క్యాథోడ్లు ఉండొచ్చు. సో అవి ఎలా ఉన్నాయి, దాని ఇంటర్నల్ గా ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఈ కోడ్ ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ కోడ్ ని మనం ఒకసారి నెట్ లో సెర్చ్ చేస్తే సో ఈ కోడ్ ఆధారంగా దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ ఇలా ఉంది అని మనకు తెలుస్తుంది. సో దాని ద్వారా మనకు ఆహా ఇక్కడ ఇది క్యాథోడ్, ఈ రెండు యానోడ్లు అని మనకు తెలచ్చు, లేదా ఈ విధంగా మనకు తెలుస్తుంది. సో ఆ విధంగానే మనం యానోడ్ టు క్యాథోడ్ ఇలా మనం అయితే చెక్ చేసుకోవాలి. సో ఇది 3 lakh డయోడ్, ఇదైతే 2 lakh డయోడ్. సో ఏ డయోడ్ కైనా టెస్టింగ్ ఒకటే, అది మనకి ఇవైతే సాలిడ్ టైప్ డయోడ్స్. ఏ డయోడ్ కైనా సరే మనకి టెస్టింగ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. ఆటో డిజిటల్ మల్టీమీటర్ అయితే సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. ఓమ్ రేంజ్ అంటే రెసిస్టెన్స్, డయోడ్ కెపాసిటర్, అలాగే బజర్, అదే కంటిన్యూటీ మోడ్. సో ఇవి 4 ఆప్షన్లు ఉన్నాయి కదా. సో ఇక్కడైతే దీని ఆప్షన్ చేంజ్ చేసుకోవాలి, డయోడ్ రేంజ్ లో పెట్టుకోవాలి. సో డయోడ్ రేంజ్ లో పెట్టి దీని ద్వారా అయితే టెస్ట్ చేయాలి. సో అదే విధంగా ఏదైతే కంటిన్యూటీ మోడ్, డయోడ్ రేంజ్ ఒకే దాంట్లో ఉంది కదా, సో దీంట్లో అయితే ఒకసారి ఈ రొటేటర్ ని ఇలా పెట్టేసి అయితే చెక్ చేసుకోవచ్చు. సో దేంతో చెక్ చేసుకున్నా దీన్ని చెకింగ్ చేసే పద్ధతి అయితే ఒకటే, యానోడ్ టు క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవ్వాలి, క్యాథోడ్ టు యానోడ్ అపోజ్ చేయాలి, ఇదే దీని పద్ధతి. సో ఇప్పుడైతే మనం టెస్టింగ్ చేద్దాం. సో ఈ మల్టీమీటర్ అయితే కంటిన్యూటీ బీప్ రేంజ్ లో మనకి బీప్ అయితే వచ్చింది. బీ అదే కంటిన్యూటీ మోడ్ అయినా డయోడ్ అయినా ఒకటే, సో ఆ మల్టీమీటర్ లో కూడా ఒకటే. సో ఇలా పెట్టగానే ఇక్కడ మనకు బీప్ అయితే చేసింది. సో ఇది చూస్తే ఇది నెగిటివ్ టెర్మినల్, ఇదైతే పాజిటివ్ టెర్మినల్. సో ఇప్పుడు డయోడ్ ఉంది కదా, సో డయోడ్ చూస్తే ఏదైతే సిల్వర్ బ్యాండ్ ఉందని చెప్పాను, ఆ సిల్వర్ బ్యాడ్ మనకి నెగిటివ్ అంటే క్యాథోడ్. సో క్యాథోడ్ మనకి నెగిటివ్ కి నెగిటివ్ టెర్మినల్ పెట్టాం. అలాగే ఏదైతే ఇటు పక్క ఉందో ఇది పాజిటివ్ టెర్మినల్. సో ఈ పాజిటివ్ టెర్మినల్ కి పాజిటివ్ ప్రోబ్ అని పెట్టాం. సో పెట్టి చెక్ చేస్తున్నాం చూడండి. చెక్ చేస్తే అక్కడ ఒక వాల్యూ చూపిస్తుంది. వాల్యూ చూపిస్తుంది అంటే అది మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఈ డయోడ్ నుంచి ఈ విధంగా కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు డయోడ్ ని
నెగిటివ్ కి పాజిటివ్ ని పెడుతున్నాం, సో పాజిటివ్ కి నెగిటివ్ ని పెడుతున్నాం, పెట్టి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తుంటే చూడండి అక్కడ ఎటువంటి వాల్యూ కూడా రావట్లేదు, అక్కడ వన్ అంటే ఆ వన్ లోనే ఉండిపోయింది. సో ఇలా ఉంది అంటే ఇటు నుంచి ఇటు కరెంటు ఫ్లో అవ్వట్లేదు. సో ఈ విధంగా ఉంది అంటే ఈ డయోడ్ ఓకే కండిషన్. సో మరి ఈ డయోడ్ ఫాల్టీ కండిషన్ అని మనం ఎప్పుడు చెప్తాం? సో ఫాల్టీ కండిషన్ అని చెప్పడానికి 3 పద్ధతులు ఉన్నాయి. 1, డయోడ్ షార్ట్ అయిందా లేదా అని మనం చెక్ చేస్తాం. 2, డయోడ్ లీకేజ్ అయిందా చెక్ చేస్తాం. 3, ఏంటంటే డయోడ్ ఓపెన్ అయిపోయిందా అని అయితే చెక్ చేస్తాం. సో ఫస్ట్ షార్ట్ అయిపోయింది అనుకోండి. షార్ట్ అయిపోయినప్పుడు మీకు డయోడ్ ఈ విధంగా పెట్టినా, ఈ విధంగా పెట్టినా, ఏ విధంగా పెట్టినా సరే షార్ట్ అయిపోయింది కాబట్టి మీకు బజర్ సౌండ్ చేస్తుంది. అదే డయోడ్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఓపెన్ అయిపోతే బజర్ సౌండ్ అయితే చేయదు. చేయకుండా ఇలా పెట్టినా, ఇలా పెట్టినా, ఎలా మీరు పెట్టినా సరే అక్కడ వాల్యూ అయితే చూపించదు. సో వాల్యూ చూపించలేదంటే డయోడ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో అలాగే డయోడ్ లీకీ కండిషన్ లో ఉంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, లీకీ కండిషన్ అంటే లీక్ అయిపోయింది లోపల వెళ్ళి. అలా లీక్ అయిపోయినప్పుడు ఇటువైపు నుంచి వాల్యూ చూపిస్తుంది, ఇటువైపు నుంచి వాల్యూ చూపిస్తుంది. సో రెండు వైపులా వాల్యూ చూపిస్తుంది డయోడ్ అంటే ఇది లీకీ కండిషన్. రెండు వైపులా మనం పెట్టేటప్పుడు బజర్ సౌండ్ చేసిందంటే షార్ట్ కండిషన్. అలాగే మనకి రెండు వైపులా వాల్యూ చూపించలేదంటే అది ఓపెన్ కండిషన్. సో ఈ 3 కండిషన్ లో ఉన్న డయోడ్ లేదు. ఒకవైపు నుంచి మనకి రీడింగ్ చూపిస్తుంది, వాల్యూ చూపిస్తుంది, ఒకవైపు నుంచి చూపించ లేదు అంటే డయోడ్ మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ ఈ 3 lakh డయోడ్ చూడండి, 3-9 ఉంది కదా, ఈ 3 lakh డయోడ్ ని ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఏదైతే ఈ పిన్ ఉందో, నాకు ఏది యానోడో ఏ క్యాథోడ్ లో అయితే నాకు తెలియదు, నేనైతే ఇదే ఈ పిన్ ఉంది కదా మధ్య పిన్ కి అయితే నేను ఈ నెగిటివ్ ని పెట్టాను. సో నెగిటివ్ ని పెట్టి ఇక్కడ నేను పాజిటివ్ ని పెట్టి అయితే చెక్ చేస్తున్నాను. సో ఈ విధంగా చెక్ చేస్తే ఇక్కడ ఎటువంటి రీడింగ్ లేదు, అంటే ఇటు నుంచి ఇటు మనకి కరెంటు ఫ్లో అనేది జరగట్లేదు. సో నేను ఒకసారి మార్చ్ అయితే చెక్ చేస్తున్నాను. సో మార్చ్ చెక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇక్కడ నేను పాజిటివ్ ని పెట్టి ఇక్కడ నెగిటివ్ ని పెట్టాను. నెగిటివ్ ని పెడితే అక్కడ నాకు రీడింగ్ చూపిస్తుంది, అంటే ఇది యానోడ్ 2 క్యాథోడ్లు అనమాట. సో ఒక యానోడ్ 2 క్యాథోడ్లు. సో ఈ క్యాథోడ్ కి ఏదైతే పెట్టానో యానోడ్ 2 క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అలాగే ఇంకొక క్యాథోడ్ ఏదైతే ఉందో దానికైతే నేను ఇంకొక ప్రోబ్ ను పెట్టాను, యానోడ్ 2 క్యాథోడ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అలాగే యానోడ్ 2 కరెంట్ ఫ్లో అవుతుంది. చూసారు కదా, ఒక యానోడ్ 2 క్యాథోడ్లు అనమాట, ఒక యానోడ్ 2 క్యాథోడ్లు, అంటే ఒకే డయోడ్ ఇది, బట్ ఇది 2 డయోడ్లు ఉన్నాయి ఇందులో. ఇలా 3 lakh డయోడ్ అంటే ఒకే డయోడ్లు 2 డయోడ్లు అయితే ఇంటర్నల్ గా ఉన్నాయి. దానికి కామన్ గా మనకి యానోడ్ ఉంది, 2 క్యాథోడ్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనం చెక్ చేస్తుంటే మనకి ఇలా తెలుస్తుంది అనమాట, అంటే ఒక యానోడ్ 2 క్యాథోడ్లు. ఈ విధంగా 3 lakh డయోడ్ని అయితే చెక్ చేయొచ్చు. ఈ 3 lakh డయోడ్ అనేది ఇన్నర్ గా చాలా మీకు ఉంటాయి, అంటే ఒక్క ఇదనే కాదు, ఇంకా ఇన్నర్ స్ట్రక్చర్లు అయితే చాలా 3 lakh డయోడ్ల గురించి చెప్పాను. ఈ 3 lakh డయోడ్ గురించి ఫుల్ డీటెయిల్ గా ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూడండి. ఈ 3 lakh డయోడ్ గురించి టోటల్ గా మీకు తెలుస్తుంది, అంటే డయోడ్ రియల్ షేప్ల గురించి టోటల్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైతే ఈ 2 lakh డయోడ్ ని చూద్దాం, D8 ని. సో ఇది ఇక్కడ చూడండి, D8 to 2 lakh డయోడ్. సో ఇక్కడ చూడండి ఏదైతే బ్యాండ్ ఉందో ఇది మనకి క్యాథోడ్. సో ఇదైతే ఇది యానోడ్. సో ఈ క్యాథోడ్ వైపు అయితే మనం నెగిటివ్ ప్రోబ్ని పెడుతున్నాం. సో ఈ విధంగా, అలాగే యానోడ్ వైపు మనం పాజిటివ్ ప్రోబ్ని పెట్టాం. పొడితే మనకి యానోడ్ టు క్యాథోడ్ అయితే కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. సో ఫ్లో అయింది కదా. ఇప్పుడు ఇది ఓకే అంటే మనం రెండో వైపు చెక్ చేస్తేనే మనం ఇది ఓకే అని మనం డిసైడ్ చేయగలుగుతాం. సో రెండో సైడ్ ఏంటి, ఈ క్యాథోడ్కి మనం ఈ రెడ్ని పెట్టాం, యానోడ్కి బ్లాక్ ని పెట్టాం. సో పెడితే ఇదేమైంది, ఇటువైపు నుంచి మనకు రీడింగ్ చూపిస్తుంది, అలాగే ఇటువైపు నుంచి కూడా మనకు రీడింగ్ చూపిస్తుంది. రెండు వైపులా రీడింగ్ చూపించిందంటే ఇదేమైంది, ఇది ఇంటర్నల్గా మనకైతే లీక్ అవుతుందన్నమాట. షార్ట్ అయిందంటే బీప్ సౌండ్ రావాలి కదా. సో ఇక్కడ బీప్ సౌండ్ అయితే రావట్లేదు, రెండు వైపులా మనకి రీడింగ్ చూపిస్తుంది. సో రెండు వైపులా వాల్యూ చూపిస్తుంది అంటే ఇది లీక్ అయిపోయింది అని అర్థం. సో ఇలాగ ఆన్ బోర్డ్ మీద చెక్ చేసేటప్పుడు ఇది లీక్ అయిపోయిందంటే ఒకసారి ఇలా మనం డిసైడ్ చేయలేం. సో దీన్ని అయితే అసెంబ్లీతో మనం బయటికి తీసి కూడా ఒకసారి చెక్ చేయాలి. చెక్ చేసాక కూడా ఇలాగ అవుతుందంటే దీని ప్లేస్ లో ఇంకో దాన్ని అయితే మనం రీప్లేస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇంకొక డయోడ్ ని చూద్దాం, 2 lakh డయోడ్ అసెంబ్లీ డయోడ్ ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 lakh డయోడ్ అయితే ఉంది. సో దీన్ని అయితే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ D9 అని రాసి ఉంది, ఇక్కడ D something నెంబర్ అయితే రాసి ఉంది. సో ఇదైతే డయోడ్. సో ఇక్కడ చూస్తే మీకు ఇటువైపు అయితే మనకి క్యాథోడ్, ఇటువైపు అయితే మనకి యానోడ్, ఎందుకంటే ఇక్కడ ఒక గీత ఉంది కదా చిన్నగా. సో ఇది యానోడ్, ఇది క్యాథోడ్. సో ఇప్పుడైతే మనం సో దీన్ని అయితే చెక్ చేద్దాం. సో ఈ డి అనేది దీని వాళ్ళకి డినోటింగ్ లెటర్. సో ఈ డయోడ్ అయితే చెక్ చేద్దాం. కొన్ని సార్లు మీకు ఇలా గీతలు కనిపించవు, సో అప్పుడైతే మనం మామూలు అందాజాగా చెక్ చేయాలి. ఇటువైపు ఒకసారి చెక్ చేస్తాం, ఇటువైపు ఒకసారి చెక్ చేస్తాం, ఏది యానోడ్ ఏది క్యాథోడ్ అనేది మీకు అర్థమైపోద్ది. సో ఇప్పుడు ఈ డయోడ్ అయితే మనం చెక్ చేద్దాం. సో చెక్ చేస్తాం, చెక్ చేస్తే మనకి యానోడ్ టు క్యాథోడ్ అయితే కరెంట్ ఫ్లో అవుతుంది. సో అలాగే మనం రెండో వైపు చెక్ చేద్దాం, రెండో వైపు అంటే ప్రోబులు మార్చి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు చూడండి, ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. జూమ్ చేయు.
సో చూసారు కదా, ఎక్కడైతే మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు, ఒకవైపు ఫ్లో అవుతుంది ఒకవైపు ఫ్లో అవ్వట్లేదు. సో ఇలా ఒకవైపు ఫ్లో అవుతుంది ఒకవైపు అయితే ఫ్లో అవ్వట్లేదు. సో ఇలా అయితే ఈ డయోడ్ ఓకే అనమాట. సో ఏవైతే అసెంబ్లీ డయోడ్లు ఉన్నాయో ఈ చిన్న గీతలు ఏవైతే ఉన్నాయో ఈ క్యాథోడ్ మనకు కనిపించవు. అలాంటి కనిపించిన సందర్భంలో మనం చెక్ చేసుకోవాలి ఒకసారి ఇటు ఒకసారి ఇటు, అప్పుడు ఎటువైపు అయితే మనకు రీడింగ్ చూపిస్తుందో అటువైపు నుంచి కాబట్టి సో ఇది మన యానోడ్ ఇది క్యాథోడ్ ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న గీత కనిపిస్తుంది, ఆ గీత అయితే ఈ గీత ద్వారా మనం చెప్పొచ్చు ఇది క్యాథోడ్ ఇది యానోడ్ అని. సో లేకిన్ ఇలాగ మనకు కనిపించలేదు అనుకోండి, సో కనిపించినప్పుడు ఇక్కడ దీని చుట్టూ డయోడ్ చుట్టూ ఒక బార్డర్ వేసి ఉంది కదా, ఆ బార్డర్ ఉంటుండగా ఈ బార్డర్ వైపు ఈ వైట్ అనేది ఎక్కువ ఉంది ఇటు తక్కువ ఉంది అంటే లేదు, ఇటు ఒక బార్డర్ లాగా ఎక్కువ చేశాడు. సో ఇలా బార్డర్ లో ఇటువైపు ఎక్కువ ఉంది అంటే ఇటువైపు క్యాథోడ్ ఉంది ఇటువైపు యానోడ్ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దీన్ని మనం అసెంబ్లీ మెషిన్ నుంచి బయటికి తీస్తామో బయటికి తీసాక మళ్ళీ దీన్ని రీప్లేస్ చేసేటప్పుడు ఏదైతే ఈ గీత ఉందో ఈ గీతను బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఇటు మనం క్యాథోడ్ పెట్టాలి ఇటు యానోడ్ పెట్టాలి అని చెప్పేసి. సో డయోడ్లకి కెపాసిటర్లకి ఈ విధంగా బార్డర్లు ఇస్తారు బోర్డు మీద. సో అలాగే ఇవ్వలేదు అనుకుంటే మనం చూసుకోవాలి ముందు రిమూవ్ చేసేటప్పుడే, అప్పుడు చూసుకొని దాన్ని బట్టి అయితే మనం పెట్టుకుంటాం లేదా ట్రాక్ బట్టి చెక్ చేస్తాం. ఏదైతే మనకు నెగిటివ్ ట్రాక్ ఉందో ఆ ట్రాక్ బట్టి అయితే మనం చెక్ చేసుకోవాలి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డయోడ్ టెస్టింగ్ గురించి టోటల్ గా మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద అయితే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.